ఓం శ్రీ సాయినాథాయ నమః. నమ్మి చెడిన వారు లేరన్నది బాబా విషయంలో సత్యం. తనను విశ్వసించిన వారిని బాబా అనుగ్రహిస్తారన్నది కూడా అంతే సత్యం. నమ్మకం, అనుగ్రహం సంపూర్ణంగా మేళవించినప్పుడు లభించేదే కైవల్యం. అంటే తను తన దైవం మాత్రమే ఉండటం. ఈ స్థితికి రావటానికి నమ్మకం భక్తిని వైపు నుండి వస్తే, అనుగ్రహం భగవంతుని నుండి ప్రసరిస్తుంది. నమ్మకం స్థిరంగా ఉండటానికి కావలసింది ఏకాగ్రత. ఏకాగ్రత కుదరటానికి ముఖ్యమైనది మనస్సు. సహజంగా మనస్సు చాలా చంచలమైనది. మనిషిని ఏకాగ్రతతో ఉండనీయదు. అందుకే మనస్సును ఏదైనా విషయంపై కానీ రూపంపై కానీ నిలిపినప్పుడు భావాలన్నీ దానిపైనే కేంద్రీకృతమవుతాయి. అలాంటి ఏకాగ్రత కుదిరితే మనలను మళ్లించడం ఏ శక్తికి తరం కాదు. ఈ స్థితినే చైతన్యవంతం చేసి మనలో తనపై అచంచల విశ్వాసాన్ని స్థిరపరుస్తారు బాబా. మనంతట మనం ప్రయత్నించి కైవల్యాన్ని పొందటం చాలా కష్టం. బాబా అనుగ్రహంతో మాత్రమే కైవల్యాన్ని సాధించవచ్చును. పరమ పాపి అయినా సరే బాబాకు పాదాక్రాంతుడై ఆయన యందు విశ్వాసం పెంచుకుంటే పుణ్యాత్ముడై ముక్తి పొందుతాడు. నమ్మకం లేకపోతే పుణ్యాత్ముడైనా ముక్తికి దూరమవుతాడు. అంతులేని బాబా కరుణ కైవల్యాన్నిస్తుందనే నమ్మకం సడలనీయవద్దు. బాబాయే మనకు సర్వం సమకూరుస్తారనే స్పృహలో ఉండాలి. అలా మనకు కుదిరిన విశ్వాసం వల్లే బాబా అనుగ్రహం లభించి కైవల్యం పొందటం అత్యంత సులభమవుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.